మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి జూన్ పద్దెనిమిదిన ఆదివారంతో కూడిన అమావాస్య ఇది యాభై ఐదు సంవత్సరాల క్రితం ఆదివారంతో కూడి వచ్చిన అమావాస్య జ్యేష్ఠ అమావాస్య రోజు వచ్చింది అలానే ఈసారి రెండు వేల ఇరవై మూడు జూన్ పద్దెనిమిదిన ఆదివారం రోజు అమావాస్య వస్తుంది ఇది చాలా విశేషమైన అమావాస్య అని చెప్పవచ్చు ఇది ఆదివారంతో కూడా రావటం చాలా విశేషం కాబట్టి మనం ఇంటికి ఈరోజు ఈ రెండు వస్తువులను తెచ్చుకుంటే మనకు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది కావున మీరు ఈ రెండు వస్తువులను ఖచ్చితంగా ఆ రోజు ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే ఈ యొక్క అమావాస్య చాలా శక్తివంతమైనది అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కావున మీరు ఈ యొక్క అమావాస్య తిథి రోజున చక్కగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మనం ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అమావాస్య తిథికి చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే అమావాస్య రోజు మనం ఏ పరిహారం చేసినా మనకు కలిసి వస్తుందని నమ్మకం అనేది ఉంటుంది అమావాస్య తిథికి ఎంతటి శక్తి ఉంటుందంటే మనం ఏ పని చేసినా సరే అంటే చాలామందికి ఎన్నో అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు ఈ అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన తిథి రోజున చెడును తీసేసుకుంటూ ఉంటారు అలా తీసేసుకోవటం వల్ల వంద శాతం ఫలితం ఉంటుందని పూర్వకాలం నుండి ఒక నమ్మకం ఉంది ఇక అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇలా ఆదివారం అమావాస్య రావటం చాలా వరకు ఋషులు అంటే మంత్రసాధన చేసేవారు జప సాధన చేసేవారు ఏదైనా సరే కొత్త విషయం నేర్చుకోవాలనుకునేవారు అలానే కొంతమంది వేద పండితులకు ఈ అమావాస్య ఎంతో పవిత్రమైందని చెప్పవచ్చు కాబట్టి ఇది ఎంతో గొప్ప అమావాస్య ఈ రోజున మనం ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు మనకు చాలా అద్భుత ఫలితం వస్తుంది మాపై లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అమ్మవారు కరుణించటం లేదు మాపై లక్ష్మీ అమ్మవారు జాలి చూపటం లేదు అని కొందరు అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఇది అద్భుత అమావాస్య ముఖ్యంగా మొదటి వస్తువు మన దగ్గర స్తోమత ఉంటే కనుక తెచ్చుకోగలము అనుకుంటే ఒక చిన్న వెండి గిన్నె కానీ వెండి చిన్న ప్లేట్ కానీ ఈరోజు వెండికి సంబంధించి ఏ వస్తువైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి వెండి వెండికాయం లేదంటే లక్ష్మీదేవి ప్రతిమ వెండిది ఉంటే తెచ్చుకోండి చిన్న లక్ష్మీదేవి వెండి కాయనైనా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు వెండిని ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుత ఫలితం వస్తుంది మీరు తప్పకుండా అనేది జరుగుతుంది ఎందుకంటే ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి ఇది యాభై ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఇలానే జ్యేష్ట అమావాస్య ఆదివారంతో యాభై ఐదు సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ మనకు ఆదివారంతోనే మళ్ళీ వస్తుంది ఇది చాలా శక్తివంతమైందని శాస్త్రాలు చెప్తున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది ఇది చాలా పవర్ఫుల్ అని కూడా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పటం జరిగింది కాబట్టి అంతటి మంచి రోజును మనం వదులుకోకుండా వెండికి సంబంధించింది ఏ వస్తువైనా మనం ఈరోజు ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటే చాలా మంచిది మీ దగ్గర స్తోమత ఉంటే వెండి వస్తువును తెచ్చుకోండి ఒకవేళ స్తోమత లేదండి మేం తెచ్చుకోలేము ఏం చెయ్యాలి అంటే మీరు ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పు ప్యాకెట్ను అంటే కల్లుప్పు ప్యాకెట్ తెచ్చుకోండి కల్లుప్పు దొడ్డుప్పు ఇలా రకరకాలుగా ఈ ఉప్పును పిలుస్తూ ఉంటారు మనం దీనిని నెగిటివ్ ఎనర్జీని తీసివేయటానికి వాడతాము దిష్టి తీసేయటానికి వాడతాము వంటల్లో వాడతాము అలాగే కాకుండా ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కాబట్టి మీరు ఉప్పు ప్యాకెట్ను మీరు ఈరోజు తెచ్చుకోండి మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కొత్తది అంటే ఒక పది రూపాయలు పెట్టి కొత్త ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా పది నుండి పదిహేను రూపాయలు పెడితే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ వస్తుంది ఈ యొక్క అమావాస్య రోజు ఖచ్చితంగా మీరు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకోండి అలా మీకు వెండి వస్తువు కొనేంత స్తోమత మీకుంటే ఒక చిన్న వెండి కాయను కొనండి ఏ వస్తువైనా పర్వాలేదు మనం వెండిని కొంటే చాలా మంచిది ఈరోజు లేదా ఉప్పు ప్యాకెట్ను మనం ఇంటికి తెచ్చుకోవాలి ఉప్పును ఇంటికి తెచ్చుకొని దానిని పూజగదిలో పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతాము ధన ఆకర్షణ పెరుగుతుంది మన ఇంట్లో చెడు ఉంటే దాని నుండి విముక్తి కలుగుతుంది చెడు సమస్యల నుండి మనం బయటపడతాము కాబట్టి ఉప్పు ప్యాకెట్నైనా కనీసం ఇంటికి తెచ్చుకోండి లేదంటే నార్మల్గా పటిక ఉంటుంది కదా దానిని ఆలమంటూ ఉంటాము దీన్ని దిష్టి కోసం మనం వాడుతూ ఉంటాము ఇది పూజా స్టోర్స్లో లభిస్తుంది నార్మల్గా కొన్ని షాప్స్లో కూడా ఇది దొరుకుతూ ఉంటుంది పటిక అంటూ ఉంటాము ఇలాంటి ఒక పటిక కిలో గడ్డ దొరుకుతూ ఉంటుంది దాన్ని మీరు ఇంటికి తెచ్చుకోండి దాన్ని మీరు ఇంటికి తెచ్చుకోవటం వల్ల దాని నుండి మీరు చాలా వరకు పెద్ద పెద్ద కష్టాల నుండి బయటపడవచ్చు ఎందుకంటే ఈ తెలుపు రంగులో ఉండే పటిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ కానీ వెండి కానీ లేదా పటిక కానీ ఇంటికి తెచ్చుకోవాలి ఇవన్నీ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది మన పూర్వకాలంలో ఇలా అమావాస్య ఆదివారం కలిసి వస్తే చాలా వరకు కూడా వెండి కొనటం కానీ ఉప్పు ప్యాకెట్ కొనటం కానీ పటికను తీసుకువచ్చి పరిహారం చేయటం కానీ చేసేవారని మన పెద్దల ద్వారా తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజు చాలా మంచి రోజు ఇలాంటి రోజును మనం వదులుకోకూడదు మనకు ఏదైనా సమస్య ఉంటే ఇబ్బంది ఉంటే దాని నుండి మనం బయటపడాలే కానీ ఇలాంటి రోజును అస్సలు వదులుకోకూడదు ఎందుకంటే ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఇలా ఈరోజు పటికను ఇంటికి తెచ్చుకున్నాక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఇంటికి తెచ్చుకోగానే ఇంట్లో పూజామందిరంలో లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఈ పటికను పెట్టుకుంటే ఆ పటికకు ఇంకా శక్తి వస్తుంది అలా ఆ పటిక శక్తివంతంగా మారిన తరువాత ఈ పటికపై పసుపు కుంకుమ వేసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి ఒక చిన్న మూటలా కట్టి మన ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి అలా చేస్తే చాలా అద్భుత ఫలితం కలుగుతుంది ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా వెళ్ళిపోయి దుష్టశక్తుల నుండి మనకు విముక్తి కలుగుతుంది ఇంట్లో ఆరోగ్యం తరచూ పాడైపోతూ ఉంటే అంటే అమ్మకు బాగోలేదు మా నాన్నకు బాగుండదు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అనుకునేవాళ్ళు అలానే అమావాస్య తిది వస్తే ఇంట్లో విపరీతంగా సమస్యలు గొడవలు వస్తూ ఉంటే ఈ పరిహారం చేసుకుంటే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది మీరు ఖచ్చితంగా పటికను తెచ్చుకోండి ఇలా మీ ఇంట్లో ఇబ్బందులు ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పటికను తెచ్చుకోండి ఇది అన్ని చోట్లా దొరుకుతుంది పటిక అంటే ఇస్తారు ఇలా తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజించి ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయండి ఇలా ఈ అద్భుతమైన రోజు చేస్తే చాలా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ధనయోగం కలుగుతుంది ధనద్వారాలు తెరుచుకుంటాయి ఇంటి పరంగా బాగుంటుంది శరీరం పరంగా బాగుంటుంది కాబట్టి మీరు ఇలా ఈ పటికను తెచ్చుకోండి అధికంగా కష్టముంది బాధ ఉంది సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని భావించేవారు ఖచ్చితంగా పటికను తెచ్చుకోండి అలా కుదరకపోతే ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి మీ స్తోమతను బట్టి ఈ వస్తువులను తెచ్చుకోండి ఈ వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకుంటే మీకు అంతా కలిసి వస్తుంది ఇవి తెచ్చుకున్నాక ధనం కలిసి వస్తుంది డబ్బుకు లోటు ఉండదు మంచి ఫలితాలు కలుగుతాయి మీ దశ తిరిగి ఐశ్వర్యం కలుగుతుంది